జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి వివరాలకు వెళ్తే యూపీలో నేరస్తుల గుండెల్లో పోలీసులు తుపాకీ దించుతున్నారు యోగి ఆదిత్యనాథ్ పాలనలో మాఫియా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లలో పదివేల మందికి పైగా ఎన్కౌంటర్లు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది అందులోనూ ముప్పై శాతం మీరట్ పరిధిలోనే జరిగినట్టు తెలుస్తోంది ఈ ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు నూట ఎనిమిది మంది మోస్ట్ వాంటెడ్ నేరస్తులు హతమయ్యారు వీరిలో చాలా మందిపై రివార్డు కూడా ఉంది ఒక్కొక్కరిపై డెబ్బై ఐదు నుంచి ఐదు లక్షల వరకు రివార్డులున్నట్లు తెలుస్తోంది ఎన్కౌంటర్ల పరంగా మీరట్ జోన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రెండు నుండి ఇక్కడ అత్యధికంగా మూడు నూట రెండు ఎన్కౌంటర్లు జరిగాయని తెలిపింది ఈ ఎన్కౌంటర్లలో అరవై మూడు మంది నేరస్తులు మరణించగా పదిహేడు వందల ఎనిమిది మంది నేరస్తులు గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి రెండు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి మధ్య జరిగిన ఎన్కౌంటర్లతో పోలీసులు ఇరవై మూడు వేల అరవై తొమ్మిది మంది నేరస్తులను అరెస్ట్ చేశారు ఇందులో నాలుగు తొమ్మిది వందల పదకొండు మంది నేరస్తులు గాయపడ్డారు అదే సమయంలో ఎదురు కాల్పుల్లో పదమూడు మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా మరో పద్నాలుగు వందల ఇరవై నాలుగు మంది పోలీసులకు బుల్లెట్ గాయాలయ్యాయి యూపీలో యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరచడమే ప్రధాన కర్తవ్యంగా యోగి భావించారు అప్పటి వరకు యూపీని పాలించిన సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వానికి సమాంతరంగా మాఫియా పాలనను కొనసాగించింది దీనివల్ల ఆ రాష్ట్రం వెనకబాటుకు గురైంది ఈ క్రమంలోనే యూపీలో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించగా సీఎం అయిన యోగి నేరస్తులకు వ్యతిరేకంగా అవలంబించారు రాష్ట్రంలో శాంతి భద్రతలను బలోపేతం చేయడం కోసం నేరస్తులపై ఉక్కుపాదం మోపారు దీనికోసం యూపీ పోలీసులు నేరాలను అరికట్టడానికి ప్రణాళికా బద్దంగా పనిచేశారు నేరస్తులపై ఎన్కౌంటర్ లాంటి చర్యలతో గుండెల్లో రైలు పరిగెత్తించారు దీంతో చాలా మంది భయపడి రాష్ట్రం నుంచి పారిపోవడమో పోలీసులు ఎదుట లొంగిపోవడమో జరిగింది దీని ఫలితంగానే ఒకప్పుడు యూపీలో పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులు ఇప్పుడు ధైర్యంగా ముందుకొస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయటం మర్చిపోద్దు